హరే కృష్ణ అండి అందరికి నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జాయో ముదీరయే నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే రంధ్రా శ్రీమద్ భాగవతం కీ జై ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఎనిమిదవ శ్లోకాన్ని చర్చిస్తున్నామండి ఈరోజు ఓం సత్యువాచ ఓం సత్యువాచ ప్రజాపతేస్తే శ్వశురస్య సాంప్రతం నిర్వాసితో యజ్ఞ మహోత్సవః కిల నిర్వాపితో యజ్ఞ మహోత్సవః కిల వయం చ తత్రాభి సదామ వామతే సతీదేవి ఇట్లు పలికెను ఓ నాద మీ మామగారు ఇప్పుడు గొప్ప యజ్ఞమును నిర్వహించుచున్నారు అయినచే ఆహ్వానితులై దేవతలందరూ అచట కేగుచున్నారు మీకు ఇష్టమైనచో మనము కూడా వెడలుదుము ఇక్కడ సందర్భం ఏంటండి సతీదేవి మాట్లాడుతుంది ఎవరితోని మాట్లాడుతుంది వాళ్ళ భర్తతోని భర్త ఎవరండి పరమశివుడు శివుడితోని మాట్లాడుతుందన్నమాట మీ మామగారు అంటే మా తండ్రి గారు ఎవరండి వాళ్ళ తండ్రి గారు దక్ష ప్రజాపతి అక్కడ యజ్ఞం చేస్తున్నారు ఆ యజ్ఞానికి అందరు దేవీ దేవతలు అందరూ వెళ్తున్నారు మనము కూడా వెళ్దామా అని ఆయన భర్తని పర్మిషన్ అడుగుతుంది అనమాట పర్మిషన్ అడుగుతూ ఆమె కోరికను కూడా చెప్తుంది భర్తకి అప్పుడు మాతాజీ ఒక్క నిమిషము వితిన్ 2 మినిట్స్ మాతాజీ సత్యవతి మాతాజీ కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మీరు సమ్మరైజ్ చేస్తారా మాతాజీ వితిన్ 2 మినిట్స్ తప్పకుండా మాతాజీ మాతాజీ నిన్న మొన్న ఏం జరిగిందంటే దక్ష ప్రజాపతి ఆయన కూతురు గురించి చెప్తున్నారు సప్తఋషులలో ఆయన ఒక దక్ష ప్రజాపతి ఒకళ్ళు కదా ఆయన గురించి ఇప్పుడు చెప్తున్నారు ఆయనకు పిల్లలు ఎంతమంది తర్వాత ఎవరెవరికి ఇచ్చి పెళ్లి చేశారు అనేసి అని వచ్చింది దాంట్లో సప్తఋషులకు ఇచ్చి పెళ్లి చేశారు ఆ తర్వాత ఈమెని సతీదేవిని శివునికిచ్చి పరమశివునికిచ్చి వివాహం చేశారనమాట అయితే వాళ్ళిద్దరికి విదురుడు అడుగుతున్నాడు మైత్రేయుణ్ణి ఎందుకు ఆమెకి ఆయన వాళ్ళ మామగారికి అల్లుడి కంటే సదాశివునికి దక్ష ప్రజాపతికి దేనికి విరోధమైంది అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకోరు దక్షుడికి ఈయనంటే కోపం కదా ఆమె ఎందుకు దేహత్యాగం చేసింది అంటే ఆయన ఆమెకి పిల్లలు ఉండరన్నమాట ఎవరికి శివుడికి వీళ్ళకు సతీదేవికి అసలు ఎందుకు పిల్లలు లేరు అనేసి అంటే దానికి మైత్రుడు చెప్పాడనమాట ఏమనంటే ఆమె చిన్న వయసులోనే దేహత్యాగం చేసింది అని విదురుడికి చెప్తాడు మైత్రేయుడు అయితే అప్పుడు మైత్రేయుడిని మళ్ళీ అడుగుతాడు విదురుడు ఎందుకు దేహత్యాగం చేసింది ఏమవసరము అనేసి అంటే నిన్న ప్రభుజీ క్లాసులో చెప్పారు అంటే వీళ్ళిద్దరికి వైరం ఉంది వైరం వల్ల ఆమె దేహత్యాగం చేయాల్సి వచ్చిందంటే దేనికి వైరం వచ్చింది అనేసి అంటే ఒకసారి వాళ్ళు యాగం చేస్తుంటారు అందరు సప్త ఋషులు అందరిని పిలిచి వాళ్ళు యాగం చేస్తుంటారు యాగం చేస్తుంటే అక్కడికి అందరూ దేవతలు అందరూ బ్రహ్మగారు అందరూ వస్తారనమాట అప్పుడు వచ్చినప్పుడు లాస్ట్ దక్షుడు వస్తాడు ఆయన దక్షుడు ఏంటంటే వీళ్ళందరికీ కింగం చేస్తారనమాట ఆయన బ్రహ్మగారు ఈయన కొంచెం తెలివితే అట్టున్నాయి అదే అని ఆయన కుమారుడే కదా బ్రహ్మగారి కుమారుడే కదా ఈయన కూడా సో ఆయన చేసేసరికి ఆయనకు బాగా గర్వం ఎక్కుద్ది అనమాట నేను దక్ష
ఈ వీళ్ళందరిలో నేను ప్రజాపతిని, నేను నేనే పరిపాలించేవాడిని, నా మాట అందరు వింటారని కొంచెం ఒక ప్రౌడ్ అనేది వచ్చేసింది. సో అందరు వచ్చి కూర్చున్న తర్వాత అక్కడికి అందరు వస్తారు అనమాట, బ్రహ్మగారు, అందరు దేవతలు, అందరు వస్తారు, నారదుడు అందరు వస్తారు. అందరు కూర్చుంటే దక్షుడు అప్పుడు ప్రవేశిస్తారు అనమాట ఆ యాగం దగ్గరికి. అందరూ లేచి నిల్చుంటారు, ఓన్లీ బ్రహ్మగారు శివుడు లెగవరు. అంటే బ్రహ్మగారు ఎందుకు లెగవరు అంటే తండ్రి స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన లెగవలేదు, ఇట్స్ ఓకే అని చెప్పని ఆయన కామ్గుంటారు. దక్షుడు తండ్రి కాబట్టి ఆయన ఎక్స్క్యూజ్ చేస్తారు. శివుడు లేవకపోయేసరికి అప్పటికే పెళ్లి చేశాడు ఈమె సతీదేవికి ఇచ్చి. అప్పటికే ఆయనకి ఇష్టం లేదు పెళ్లి చేయడానికి, దేనికంటే ఆమె చెప్పుద్ది, ఆయన చాలా గొప్ప భక్తి, వైష్ణవ భక్తి, నేను ఆయనే పెళ్లి చేసుకుంటాను అనేసని ఆమె ఇష్టపడి చేసుకుంటది అనమాట. సో అప్పటి నుంచి ఆయన కోపం, చాలా పేదవాడు, బూడిద పూసుకొని ఉంటాడు, శ్మశానాల్లో ఉంటాడు అనేసి దక్ష ప్రజాపతికి కోపం. సో ఆయన ఏం చేస్తారంటే ఇంకా లెగవపోయేసరికి ఇంకా కోపం పెట్టుకుని కొంచెం అవమానంగా మాట్లాడతాడు. నువ్వు ఇట్లాంటి వాడివి అట్లాంటి వాడివి అయినా కానీ ఏమనడు శివుడు, ఏమనడు. వీళ్ళందరూ కూడా ఆపాలని ట్రై చేస్తున్నా కానీ, దేవతలందరూ కూడా ఆపాలని ట్రై చేస్తున్నా కానీ ఇది అవ్వడం అనమాట. అయితే అప్పుడు నందీశ్వరుడికి, ఈయన వాహనమైనటువంటి నందీశ్వరుడికి చాలా కోపం వచ్చి దేవతలను ఆయన శపించేస్తాడు. అది పరమశివుణ్ణి ఇలా అనేసరికి, మీ అందరి వేదం ఏదైతే మీరు చదువుకున్నారో అవన్నీ వ్యర్థమవు కాక అనేసి అని ఈ విధంగా చాలా అవమానంగా మాట్లాడతారు. అయినా కానీ ఆయన అలాగే ఉండిపోతాడు. ఎంత ఆపాలని ట్రై చేసినా ఆవేశాన్ని అణుచుకోకపోయేసరికి భృగుడు ఉంటాడు కదా, ఆయన సప్తఋషుల్లో ఒక ఆయన, ఆయన నందుడు నందీశ్వరుడు ఇలా శాపం పెట్టేసరికి ఆయనకు కోపం వస్తుంది. మా బ్రాహ్మణ్ని, మా వైష్ణవ భక్తిని ఇలాగంటావు అనేసి అని చెప్పి ఆయన కూడా తిరుగు శాపం పెడతారనమాట. ఈయన తాగి మత్తులో పడి ఉంటాడు, ఈయన భక్త శివుడి భక్తులందరూ దేనికి పనికి రాకుండా పోతారు, వీళ్ళ తెలివితేటలు పనికి రాకుండా పోతాయి అనేసి అని చెప్పి ఆయన కూడా తిరిగి శాపం పెడతారు. ఇలా వాగ్విధాలు జరిగేసరికి శివుడికి చాలా కిన్నుడవుతాడు, స్టన్ అవుతాడు. ఏంటిది ఊరుకూరుకని ఇలా అయిపోతుంది, నేను ఇక్కడ ఉండకూడదు, వైష్ణవ భక్తులు వీళ్ళు తగలా, అందరూ వైష్ణవ భక్తులమే, ఇలా తగాదాడుకుంటున్నాం అనేసి అని అక్కడి నుంచి ఆ ప్లేస్ లో నుంచి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయేసరికి అక్కడికి జస్ట్ అంటే స్టాప్ చేయడానికని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈరోజు సతీదేవి మాట్లాడుతుంది అనమాట. హరే కృష్ణ మాతాజీ. ఓకే మాతాజీ. తన తండ్రి మరియు భర్త నడుమ నెలకొని ఉన్న వైరమును గూర్చి సతీదేవి ఎరిగి ఉండెను. అయినను తండ్రి గృహమున అంతటి మహాయజ్ఞము జరుగుచు పలువురు దేవతలు ఏగుచున్నందున తాను అచ్చటికి వెళ్ళగోరుదునని ఆమె భర్తతో తన భావమును వెలిబుచ్చెను. కానీ ఆమె తన అభివతను నేరుగా వెలిబుచ్చక మీకు ఇష్టమైన చో మనము వెళ్ళవచ్చునని పలికెను. అనగా ఆమె తన కోరికను భర్తకు అణుకువతో తెలియజేసెను. ఆమెకి ఎంతో కోరిక ఉంది వెళ్ళాలని, కానీ భర్తకి ఆయనతో వైరం ఉందని తెలుసు. ఆమె కోరికను వెలుబుచ్చిన తర్వాత కూడా ఆమె మనకి అందరికీ చెప్తుందన్నమాట, ఆమె నుంచి నేర్చుకోవచ్చు మనము ఏ విధంగా మనకి ఎంత కోరికున్నా భర్తని ఏ విధంగా అణుకువగా అడగాలి, భర్తతో మనం ఏ విధంగా మెలగాలి అని సతీదేవిని చూసి తెలుసుకోవచ్చు. ఓ ఆమె ఎక్కడికి వెళ్ళాలని అడుగుతుంది? కేవలం తండ్రి గారింటికే. తండ్రి గారింటికి నీకు ఆయనకి గొడవలుంటే నాకేంటి, నా తండ్రి గారిల్లో నేను వెళ్తాను, నీకు ఇష్టమైతే నూరా లేకపోతే లేదు అని చెప్పట్లేదు ఆమె. మన కలియుగ స్త్రీలలాగా ఏమంటుంది, నాకు కోరిక అక్కడికి వెళ్ళాలని ఉంది, మీకు ఇష్టమైతే వెళ్దాము అని ఆమె అనుకువగా, అంత అనుకువగా భార్య అడిగితే ఒక్కొక్కసారి భర్తకి ఇష్టమున్నా లేకపోయినా ఆమె కోసం చేస్తారనమాట. ఈ అనుకువని ఇప్పుడు మనం అందరము సతీదేవి నుంచి నేర్చుకోవచ్చు ఈ శ్లోకంలో. ఒక్క నిమిషం మాతాజీ, ఆ లాస్ట్ పాయింట్ చెప్పలేదు మీరు వచ్చారని. ఆయన మళ్ళీ దక్షుడు ఇంకొకటి పర్సనల్ యజ్ఞం చేస్తున్నాడు, ఇంట్లో ఆయన చేసుకుంటున్నాడు, దానికి పరమశివుణ్ణి కూతుర్ని పిలవరు అనమాట. దాని గురించి ఏమడుతుంది, ఎందుకు చేస్తున్నాడంటే మళ్ళీ ఈయన అవమానం చేయడానికి, అల్లుని అవమానం చేయడం, పిలవకుండా ఉంటే అందరి ముందు అవమానం అవుతాడని. సో పిలవకుండా అందరిని పిలిస్తే అందరు రెడీ అయ్యి వెళ్ళిపోతుంటారు. అప్పుడు ఆమె సతీదేవి చూసి భర్తను అడుగుతుంది. ఇప్పుడు మాతాజీ చెప్పిన శ్లోకానికి మీనింగ్. హరే కృష్ణ మాతాజీ, సారీ చేశాను. నెక్స్ట్ 9వ శ్లోకం అండి. తస్మిన్ భగిన్యో మమ భర్తృభిః స్వక్తై. తస్మిన్ భగిన్యో మమ భర్తృభిః స్వక్తై. ధ్రువం గమిష్యంతి సహృదృక్
ధ్రువం గమిష్యంతి సహృద్ది ధ్రువం గమిష్యంతి సుహృద్ది దృక్షవః అహం చ తస్మిన్ భవదామి కామయే అహం చ తస్మిన్ భవతాది కామయే సహోపనీతం పరిబర్హమర్హితుం బంధువులను చూడగోరి నా సోదరి గణము తమ భర్తలతో పాటుగా ఆ మహాయజ్ఞమున కేగు ఉండవచ్చునని నేను తలంచుచున్నాను. నేను కూడా నా తండ్రి వసగిన ఆభరణములతో అలంకరించుకొని ఆ సదస్సు నందు పాల్గొనుటకు మిమ్ము కూడి చనగోరుదును. అక్కడికి ఆమెకు చాలా మంది సోదరి సోదరి మణులు కదండి. ఆమె సోదరులలో చాలా మంది ఉన్నారు, అంటే లక్క చెల్లెళ్ళు. వాళ్ళందరూ అక్కడికి వాళ్ళ భర్తలతో పాటు వచ్చి ఉంటారు ఖచ్చితంగా, మా తండ్రి గారు చేస్తున్నారు కాబట్టి నాకు కూడా వెళ్ళాలనుంది. మా తండ్రి గారు ఇచ్చిన నగల్ని అలంకరించుకొని నేను కూడా వెళ్తాను, మీరు అనుమతిస్తే మనం ఇద్దరం వెళ్దామని అడుగుతున్నాము. దానికి ప్రభుపాదుల వారు భాష్యం ఏం చెప్తున్నారు చూద్దామండి. ఆభరణములతోనూ చక్కని వస్త్రములతోనూ అలంకరించుకొని భర్తను కూడి ఉత్సవమున కేగి బంధుమిత్రులను కలియుచు ఆ రీతిగా జీవితమును అనుభవించగోరుట స్త్రీ యొక్క సహజ స్వభావము. భౌతిక సుఖమునకు మూల సిద్ధాంతము స్త్రీయే కనుక అటువంటి స్వభావము అసాధారణమేమియూ కాదు. స్త్రీయను పదమునకు భౌతిక సుఖరంగమును విస్తరించునది అని భావము. భౌతిక జగత్తునందు స్త్రీ పురుషుల నడుమ ఆకర్షణ నెలకొని ఉన్నది. బద్ధ జీవనమునకు చేయబడిన ఏర్పాటు అదియే. స్త్రీ పురుషుని ఆకర్షించగా గృహము, ధనము, సంతానము, స్నేహము మొదలగున వాణిని గూడినట్టి లౌకిక కర్మల పరిధి విస్తరించుచు పోవును. ఆ విధంగా భౌతిక అవసరములను తగ్గించుకొనుటకు బదులు మనుజుడు భౌతిక భోగమునందే చిక్కుబడిపోవును. కానీ పరమ శివుడు దీనికి భిన్నమైన వాడు, కనుకనే అతని నామము శివుడు. అతని భార్య యగు సతీదేవి గొప్ప ప్రజాపతి యొక్క తనయ అయినప్పటికీ బ్రహ్మదేవుని అభ్యర్థనపై ఆమె వసగబడినప్పటికీ శివుడు భౌతిక భోగము పట్ల ఏమాత్రము ఆకర్షితుడు కాలేదు. శివుడు సుముఖుడుగా లేకున్నను స్త్రీగా సతీదేవి భోగింపకోరెను, అనగా రాచపుత్రుడాము. తన సోదరి గణము కావించున్నట్లు ఆమె తన తండ్రి గుహము కేగోరెను. అచ్చట కేగి వారిని కలిసి ఆనందింపవలనని ఆమె అభిలషించెను. అలా వెళ్ళాలనుకున్నప్పుడు ఏమడిగిందంటే తండ్రి వసగిన ఆభరణములచే అలంకరించుకునవలెనని. అలంకరించుకుందనని ఆమె పలుకలేదు. అటువంటి విషయంలో ఎడ ఆమె భర్త ఏమియును పట్టని వాడగుటయే దానికి కారణము. మామూలుగా స్త్రీ పురుషుల యొక్క బంధాన్ని చెప్తున్నారండి. స్త్రీ భౌతికమైన ఆకర్షణకు ప్రతీక. స్త్రీ యొక్క ఆకర్షణతోనే పురుషుడు ఈ సంసార బంధంలోకి వస్తాడనమాట. ఆ స్త్రీ ఆకర్షణ అనేది ఎప్పుడు మొదలైతుందో పురుషుడికి వాళ్ళు సంసార బంధంలో చిక్కుకుంటారు. ఎప్పుడైతే సంసారంలోకి వస్తారో, ఆకర్షించబడతారో, దానికి ఖచ్చితంగా ఒక పురుషుడికి ఉండవాలంటే ఒక బ్రహ్మచారికి ఒక సన్యాసికి వాళ్ళకి ఏమీ అవసరం లేదండి. వాళ్ళు గృహం లేకుండా కూడా ఆశ్రమాలలో ఉండి కూడా జీవించగలరు. కానీ ఎప్పుడైతే స్త్రీతో జత కూడతాడో అప్పుడు వాళ్ళకి గృహం కావాలి, ధనం కావాలి, అన్ని రకాల సౌకర్యాలు కావాలి. అప్పుడు వాళ్ళకి ఆకర్షణ వాళ్ళకి సంతానం కూడా కలుగుతుందన్నమాట. ఇది మన భౌతిక సంస్కృతి యొక్క నేచరు. స్త్రీ అంటేనే మామూలుగా ఈ భౌతికమైన విషయాలు, అందరినీ బంధువుల్ని కలవాలని, వెళ్ళి మంచిగా అలంకరించుకొని అక్కడికి వెళ్ళాలని ఎక్కువగా స్త్రీలు కోరుకుంటారు. అలాంటి మనస్థితినే సతీదేవి కూడా కలిగి ఉంది. ఎందుకంటే ఆమె కూడా రాచపుత్రిక, చిన్నప్పటి నుంచి రాజ్యంలో పెరిగింది. ఆమె వివాహం అనేది బ్రహ్మదేవుడు వాళ్ళిద్దరు వివాహాన్ని నిర్ణయిస్తారు, సతీదేవిది మళ్ళీ పరమశివుడిది. అయినా ఆ విధంగా స్త్రీతోనే
ఆ కలిసినా కానీ శివుడికి మాత్రము ఈ భౌతికమైన బంధాలలో ఏ విధమైన ఆసక్తి లేదన్నమాట. కానీ స్త్రీల యొక్క సహజమైన గుణము ఆ సతీదేవిలో ఉంది. అందుకని అక్కడికి వెళ్ళి మామూలుగా ఇలాంటి అదొక మనము ఆ ఇక్కడ వాళ్ళు యజ్ఞం అని చెప్తున్నారు, మనకైతే అదొక ఫంక్షన్ లాగా ఇక్కడ ఇప్పుడు భౌతిక లోకంలో చూసుకుంటే. అక్కడికి వాళ్ళ సోదరిమణులందరూ వస్తారు, భర్తల్ని తీసుకొని నేను కూడా మంచిగా అలంకరించుకొని అక్కడికి వెళ్ళి అందరినీ కలవాలని కోరుకుంటుందన్నమాట సతీదేవి. అటువంటి విషయంలో ఏడ ఆమె భర్త ఏమయో పట్టింపు పట్టని వాడగుటే దానికి కారణం. అంటే ఇక్కడ చెప్తున్నారు భర్త ఒసగిన ఆభరణలంచే అలంకరించుకుందని అక్కడ ఆమె పలకలేదు, తన తండ్రి ఇచ్చిన ఆభరణాలని తీసుకుని అలంకరించుకుంటా అంటుంది. ఆమె తండ్రి ఇచ్చినవి వేసుకున్నా భర్త ఇచ్చినవి వేసుకున్నా ఆయన ఎక్కువేమీ పట్టించుకోడు కాబట్టి ఆమె తండ్రి ఇచ్చిన ఆభరణాలని వేసుకుంటాను అని పలికిందని ఇక్కడ చెప్తున్నారు. నిరంతరము దేవదేవుని ఆలోచనల యందే నిమగ్న అయి ఉండడి కారణమున భార్యను ఏ విధంగా అలంకరించి ఆమెతో పాటుగా సాంఘిక జీవనమున పాల్గొనవచ్చునో అతడు ఎరగకుండెను. వైదిక విధానమును అనుసరించి పెళ్లి సమయమున కుమార్తెకు కట్నం ఒసగవలెను. అదేవిధంగా సతీదేవికి కూడా ఆమె తండ్రి ఆభరణములతో పాటు కట్నము ఒసగెను. కళ్యాణ సమయమున భర్త కొన్ని ఆభరణములను ఒసగుట కూడా ఆచారమే, కానీ ఆమె భర్త దాదాపుగా ఏమియునూ లేనివాడు కాబట్టి ఆ విధంగా వనర్చలేదని ప్రత్యక్షముగా పేర్కొనబడినది. కనుకనే ఆమె తండ్రి వసగిన ఆభరణలతో అలంకరించుకొనగోరెను. శివుడు ఆమె ఆభరణములను తీసుకొని మాదక ద్రవ్యముల కొరకై ఖర్చు పెట్టుకొనుట సతీదేవి అదృష్టమనే చెప్పవచ్చును. ఏలయన గాంజాను త్రాగుచు కొందరు శివుని అనునాయులు ఇంటి ఎందలి సమస్తమును కొల్లగొట్టుదురు. భార్య ఆస్తినంతటిని లాగుకొని వారు పొగతాగుట మత్తు పదార్థాల స్వీకారము వంటి కార్యక్రమములందరూ ఖర్చు చేయుదురు. కొంతమంది ఇక్కడ చెప్తున్నారు శివుడి పేరు చెప్పుకొని శివుడు ఎంత గొప్పవాడో ఆయన ఎంత గొప్ప విష్ణు భక్తుడో తెలియని వాళ్ళు మూర్ఖంగా ఏం చేస్తారంటే శివుడి పేరు చెప్పుకొని ఆ గాంజా పొగ పీల్చడము త్రాగడము అలాంటి పనులన్నీ చేస్తుంటారు. ఆ చేయడానికి భార్య యొక్క ఆస్తిని ఆమె నగల్ని కూడా ఆ మొత్తము ఆస్తినంతా కర్పూరంలా కరిగిస్తారనమాట. అలాంటి వాళ్ళు శివుణ్ణి పేరు చెప్పుకొని ఇలాంటి పనులు చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ శివుడి యొక్క మనస్తత్వాన్ని తెలుసుకోవాలన్నమాట. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కొంచెం కూడా చెలించలేదు, అసలు ఆమె ఏం అలంకరించుకుంది ఎలా ఉంది అనేది కూడా పట్టింపు లేదు శివుడికి. ఎప్పుడైనా పెళ్లి సమయంలో భార్యకి కట్నం ఒసుకుతారు, అలాగనే భర్త కూడా కొంత ఆభరణాలను ఇస్తారు, కానీ ఇక్కడ శివుడు ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే ఆయనకి ఆ వాటి మీద ఎలాంటి పట్టింపు లేదు. అందుకని శివుని గొప్పతనాన్ని ఇక్కడ ఆయనకి లౌకిక బంధాల్లో ఏ విధమైన ఇంట్రెస్ట్ లేదు అనేది తెలుసుకోవాలి. కానీ ఆయన పేరు చెప్పుకొని ఎవరు కూడా తప్పు మార్గంలో వెళ్ళకూడదు అని చెప్తున్నారండి ఇక్కడ. కృష్ణ మాతాజీ నెక్స్ట్ 10వ శ్లోకం మాతాజీ. మాతృష్వశ్లూహు క్లిన్నదియం చ మాతరం. మాతృష్వశ్లూహు క్లిన్నదియం చ మాతరం. దక్ష్యేక్షిరోత్కంఠమున మహర్షిభిర్. ద్రక్ష్యేక్షిరోత్కంఠమున మహర్షిభిర్. ఉన్నీయమానం చ మృడాధ్వరధ్వరజం. ఉన్నీయమానం చ మృడాధ్వరధ్వరజం. నా సోదరి గణము నా తల్లి సోదరి జనము తన భర్తలతో పాల్గొను ఇతర ప్రియ బంధువులతో పాటుగను అచటకు సమూహితులై ఉండవచ్చును. నేనిచ్చటికి ఒసగినచో వారందరినీ చూడగలుగుదును. రెపరెపలాడు ధ్వజములను మహర్షులచే చేయబడి యజ్ఞమును నేను తిలకించగలను. హే నాద, ఈ కారణములచే నేను అచటికేగా పరమోత్సాహముతో ఉన్నాను.
నా సోదర సోదరిమణులు మళ్ళీ అందరూ వాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి, వాళ్ళందరూ భర్తలతో పాటు వస్తారు, అందరూ బంధువులతోనే కలిసి అక్కడ ఉంటారు. మనం అంటాం కదండి ఫ్యామిలీ గెట్ టుగెదర్, అంటే ఇక్కడ ఓన్లీ ఫ్యామిలీ కాదు, ఇంకా చాలా మందిని దేవీ దేవతల్ని కూడా ఆహ్వానిస్తారనమాట దక్షుడు. వాళ్ళందరూ కూడా వస్తున్నారు. అయితే అక్కడికి వాళ్ళందరినీ వెళ్ళి నేను చూస్తాను, అక్కడ వర్ణిస్తుంది అనమాట. అక్కడెక్కడ ఎన్నో ధ్వజాలుంటాయి, మహర్షులు ఉంటారు, యజ్ఞం చేస్తారు అక్కడ, అందరినీ కలవచ్చు, అన్ని చూడొచ్చు, నేను వెళ్తాను అని అక్కడ సతీమాత అడుగుతున్నారనమాట. మాతాజీ భాష్యం చదువుతారా మాతాజీ? సత్యవతి మాతాజీ చదువుతాను మాతాజీ. పూర్వము తెలుపబడినట్లు మామ అల్లుండ్ర నడుమ వైరము దీర్ఘకాలం నుండి నెలకొని ఉండేను. ఆ కారణంచే సతీదేవి బహుకాలం నుండి తండ్రి గృహమున కేగలేదు. కనుకని ఆమె తన తండ్రి గృహమున కేగ పరమోత్కంఠత కలిగి ఉండేను. ముఖ్యంగా సోదరీగణము వారి భర్తలు మరియు తల్లి సోదరీగణము ఆ సందర్భమున అచ్చట సమాహితులగుదురు. కనుక ఆమె పరమోత్సాహమును కూడి ఉండెను. స్త్రీ సహజముగా ఆమె తన సోదరి గణముతో సమానముగా అలంకృతయ్యి భర్తను కూడి చనగోరెను. ఆమె ఒంటరిగా ఏమాత్రము పోగోరలేదు. అక్కడ ఆమె సతీదేవి గురించి చెప్తున్నారండి. అక్కడ ఏమంటున్నారంటే మామకి అల్లుడికి మధ్యలో ఉండే డిఫరెన్సెస్, కొన్ని కొన్ని పొరపచ్చాలు, అప్పుడప్పుడు కొన్ని వివాదాలు అనేది ఇప్పుడు కాదు ఇంతకు ముందు కాలం నుంచే ఉన్నాయి అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే ఎంతో కాలం నుంచి ఆ వివాదాల వల్ల, ఆ పొరపచ్చాల వల్ల ఆమె భర్తని వదిలి అక్కడ పుట్టింటికి వెళ్ళలేదు. మామూలుగా ఆడవాళ్ళకి ఎక్కువగా పుట్టింటికి వెళ్ళాలనే కోరిక ఉంటుంది, ఆమె చాలా రోజుల నుంచి వెళ్ళలేదు, అందుకని ఇప్పుడు వెళ్ళాలనుకుంటుంది. అక్కడ వెళ్ళాక ఆమె సోదరి సోదరి గణమే కాదు, తల్లి యొక్క సోదరి గణాన్ని కూడా కలుసుకోవాలనుకుంటుంది. అంటే ఆ అమ్మ వైపు బంధువుల్ని, నాన్నగారి వైపు బంధువులు, మళ్ళీ ఈమె తోబుట్టుల్ని అందరినీ కలుసుకోవాలనుకుంటుంది. అలా వెళ్ళాలనుకున్నప్పుడు కూడా భర్తని విడిచి వెళ్ళాలని లేదు, మళ్ళీ భర్తని తీసుకునే వెళ్ళాలని అక్కడ సతీమాత అనుకుంటుంది అన్నమాట. చదవమంటారా మాతాజీ? చదవండి మాతాజీ శ్లోకం. త్వయేతదాశ్చర్యమజాత్మమాయయా వినిర్మితం భాతి గుణత్రయాత్మకం తథాప్యహం యోషిదత్వవిచ్ఛతే దీనాదిదృక్షే భవమే భవక్షితం. ఈ వ్యక్త జగత్తు భగవానుని బాహ్యశక్తి అంటే త్రిగుణముల యొక్క అద్భుత సృష్టి అయి ఉన్నది. ఈ సత్యమును మీరు పూర్తిగా నిరుగుదురు. అయినను నేను సాధారణ స్త్రీని, నేను సత్యావగాహన లేనిదానని మీరు ఎరుగుదురు. కనుకని జన్మస్థలమును మరొక్క మారు నేను గాంచబోగోరుతున్నాను. కంటిన్యూ చేయను మాతాజీ, ఆపమంటారా? ఇక్కడ చెప్తున్నారు మాతాజీ, ఈ ఈ వ్యక్తిగత జగత్తు అంటే ఈ భౌతికమైన జగత్తు, అంటే ఇక్కడ భౌతిక జగత్తు గురించే చెప్తున్నారండి. అందుకనే ఇది మొత్తము కూడా ఎలా ఉంది, ఈ బాహ్య శక్తి త్రిగుణాల యొక్క అద్భుత సృష్టి. త్రిగుణాలు అంటే ఏంటి అండి? ఎవరు సత్వరజస్తమోగుణాలు. ఈ మూడు గుణాల కలయికయే ఈ మొత్తము భౌతిక సృష్టి అన్నమాట. ఇప్పుడు మనం ఈ మూడు గుణాలకు అతీతంగా మళ్ళీ శుద్ధ సత్వ గుణంలోకి వెళ్తాము, అప్పుడు మనకి ఆధ్యాత్మిక జగత్తులోకి వెళ్ళడానికి అర్హత అనేది వస్తుంది. అలాంటి ఇలా ఉంది, అయితే నేను సాధారణ స్త్రీని, ఈ సత్య అవగాహన లేని దానినని మీరు ఎరుగుదురు. మీరు ముక్త పురుషులు కావచ్చు, నేను మాత్రం ఒక సాధారణ స్త్రీని, నాకు తల్లిదండ్రులని, నా సోదరి సోదరిని మళ్ళీ చూడాలని ఉంటుంది నాకు, అందుకని ఆ నేను నా జన్మస్థలానికి వెళ్తాను, అందుకని నాతో నాకు మీరు కూడా తోడుగారండి అని అడుగుతుంది అనమాట. నేను మీ స్థాయిలో లేను అని ఆమె సతీదేవి అక్కడ డైరెక్ట్ గా చెప్తుంది. త్రిగుణముల కలయికనే ఏర్పడినట్టి భౌతిక జగము యొక్క తళుకు వెలుకుల ఎడ తన భర్త యగు శివుడు అభిరుచిని కలిగి ఉండడని దాక్షాయని చక్కగా ఎరిగింది. కనుకనే ఆమె అతని అజ అనగా జన్మ మృత్యు బంధమును తరించినవాడు.
లేదా నిత్య స్థితిని ఎరిగిన వాడు అని సంబోధించినది. ఆత్మానుభవమును బడిసిన వికృత ప్రతిబింబమగు భౌతిక జగత్తును సత్యమని భావించడి భ్రమ మోహము మీ ఎందు కానరావు. సాంఘిక జీవనం పట్ల ఆకర్షణ మరియు తల్లి తండ్రి సోదరి అనడి మిథ్యా సంబంధ భావనలు మీ ఎందు ఏనాడో నశించినవి. కానీ అబలనైన నేను ఆధ్యాత్మిక అనుభూతి ఎందు పురోగమించలేదు. కనుకనే సహజముగా ఇవన్నీయును నాకు సత్యముగా గోచరించును అని ఆమె పలికెను. కేవలం అల్పజ్ఞులే ఆధ్యాత్మిక జగము యొక్క ఈ వికృత ప్రతిబింబమును సత్యమని అంగీకరించురు. అక్కడ ఆమె చెప్తుంది, మీరు ముక్త పురుషులు, మీకు అసలు ఏ గుణము అంటుకోదు. ఆయన భర్త గురించి చెప్తుంది అనమాట. అజ అంటే జన్మ మృత్యు సంబంధమును ధరించిన వాడు, అంటే జన్మ మృత్యువు అనేది ఇంకా ఆయనకు లేదు, అలాంటి బంధాలు లేవు ఆయనకి. ఆయన నిత్య స్థితిని ఎరిగిన వాడు. ఇంకా శివుడు నిత్య స్థితి, ఆయన నిత్యుడుగా ఉంటాడు, నిత్య స్థితి ఏంటో తెలుసు. ఆయన ఇంకా భ్రమలో బ్రతకడం లేదనమాట. కేవలము తల్లిదండ్రులు అని, కుటుంబ బంధాలు, సోదరి సోదరిమణులని, సంఘమని, ఇలాంటి ఆ భౌతికమైన భావనలు ఆలోచనలు శివుడికి లేవనమాట, పరమశివుడికి. అది మీరు ఆ స్థాయిలో ఉన్నారు, కానీ నాకు ఆ స్థాయి లేదు. నేను ఒక సాధారణ స్త్రీని. మీరు తెలుసుకున్న సత్యాన్ని, ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మానుభవాన్ని నేను ఇంకా పొందలేదు. అందుకని నేను సాధారణ స్త్రీని కాబట్టి నాకు వెళ్ళాలని ఉంది అని ఆమె అడుగుతుంది అనమాట. చదవండి మాతాజీ, సత్యవతి మాతాజీ. సరే మాతాజీ. అల్పజ్ఞులే ఆధ్యాత్మిక జగం యొక్క ఈ వికృత ప్రతిబింబమును సత్యమని అంగీకరించరు. బాహ్యశక్తి ప్రభావమున ఉన్నవారు ఈ జగత్తును సత్యమని తరచగా ఆధ్యాత్మిక అనుభూతి పడసిన వారు దీనిని మోహమయమని అంగీకరించరు. నిజమైనది ఆధ్యాత్మిక జగత్తునందే కలదు. కానీ నేను ఆత్మానుభవ జ్ఞానము లేనిదానను. వాస్తవము నెరుగనందున దీనురాలనై ఉన్నాను. పుట్టింటి యడ ఆకర్షితనై ఉన్న నేను దానిని చూడగోరుచున్నాను అని సతీదేవి పలికెను. జన్మస్థలము నెడ, దేహము నెడ, అటువంటివే మరి ఇంకొన్ని విషయముల ఎడ అనురక్తుడైన వాణిని శ్రీమద్ భాగవతము గాడిద లేదా గోవని అభివర్ణించినది. సతీదేవి ఈ విషయములనన్నింటినీ పెక్కుమార్లు తన భర్తయగు శివుడు నుండి వినియే ఉండవచ్చును. కానీ తాను స్త్రీ అంటే యోషిత్ అయిన కారణమున అదే లౌకిక విషయముల కొరకు ఆమె ప్రాపలాడుచుండెను. యోషిత్ అనగా భోగింపబడినది అని భావము. కనుకని స్త్రీ యోషిత్ అని పిలువబడును. ఆధ్యాత్మికత యందు యోషిత్ సంఘము సర్వదా నిషిద్ధపరచబడినది. ఏలయన స్త్రీ చేతిలో క్రీడామృగమైనచో మనుషుని ఆధ్యాత్మికోన్నతి అంతయు ఒక్కమారుగా నిలిచిపోగలదు. కనుకని స్త్రీ చేతిలో క్రీడామృగమైన వారు యోషి క్రీడామృగేషు అంటే ఆధ్యాత్మిక అనుభూతి అందు పురోగమింపజాలరు అని చెప్పబడినది. హరే కృష్ణ, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఏం చెప్పారు మాతాజీ? నాకు ఆధ్యాత్మిక ఆత్మానుభవ జ్ఞానం లేదు. మళ్ళీ వాస్తవంను ఎరిగినందున దీని వాస్తవం నాకు తెలియదు. నేను అందుకని దీనురాలిని. మీకున్న స్థాయి స్థితి నాకు లేదు అని ఆమె ఖచ్చితంగా ఒప్పుకుంటుంది అనమాట. ఒప్పుకొని ఇంకా ఏం చెప్తుంది, నాకు జన్మ స్థలము ఎడ, మళ్ళీ దేహము ఎడ, అట్లనే జన్మ స్థలము దేహము లాంటి ఇంకా కొన్ని భౌతికమైన విషయాల మీద కూడా నాకు ఆసక్తి ఉంది. అందుకని నేను మీలాగా ముక్త పురుషురాలిని కాదు, నాకు అక్కడికి వెళ్ళాలని ఉంది అని అడుగుతుంది అనమాట. అందుకనే ఇక్కడ స్త్రీ ఇప్పుడు ఆమెకు ఆ జ్ఞానం లేదా ఆత్మజ్ఞానము ఎప్పుడు పరమశివుడు చెప్పలేదా అంటే ఖచ్చితంగా చెప్పే ఉంటారు. అయినా స్త్రీ యొక్క సహజమైన స్వభావం అది. ఆమె యోషిత్ అని అంటున్నారు. యోషిత్ అంటే ఏం చెప్పారండి ఇక్కడ? మరి లౌకిక విషయాల కొరకు ప్రాకులాడే ఆమె. అంటే స్త్రీకి డెఫినేషనే అలా చెప్పారు, లౌకిక విషయాల మీద స్త్రీకి ఎక్కువ శ్రద్ధ. అందుకని ఆ విధంగా ఆమెను యోషిత్ అని పిలుస్తున్నారనమాట. ఎప్పుడైతే ఈ యోషిత్ చేతిలో, అంటే స్త్రీ చేతిలో క్రీడామృగంగా ఉన్న వాళ్ళని యోషిత్ క్రీడామృగేషు అంటారు. క్రీడామృగం అంటే ఏంటంటే, అంటే ఆట బొమ్మలాగా భార్య ఎలా చెప్తే అలా వినే వాళ్ళని, ఆ భార్య చేతిలో కీలు బొమ్మ, ఆ
ఇంకేం చెప్పారండి ఇక్కడ? క్రీడామృగం అంట. అంటే భార్య ఎలా చెప్తే అలానే ఈనే వాళ్ళని ఈ విధంగా మనకి ఇక్కడ వర్ణిస్తున్నారనమాట. అంటే అది మనము తప్పుగా అనుకోకూడదండి, ఇక్కడ ఇలా వర్ణిస్తున్నారు ఏంటి స్త్రీల గురించి అని. ఎందుకంటే స్త్రీ యొక్క సహజ స్వభావం అనమాట. ఎవరైతే భగవంతుడి భక్తులో వాళ్ళు శుద్ధ భక్తులు అయితే మాత్రమే ఈ స్థితి నుంచి బయటపడగలరు. లేకపోతే అది సామాన్యం కాదు. పరమశివుడి భార్య అయిన సతీదేవి ఆమె కూడా ఒక స్త్రీ కాబట్టి ఆమెకి స్త్రీ లక్షణాలే ఉన్నాయి. ఈ విధంగా వీటి భౌతికమైన విషయాల్లోంచి బయటపడడం అనేది ఒక స్త్రీకి చాలా కఠినమైన విషయం అనమాట. ఎందుకంటే ఆమెని ఆ విధంగానే డిజైన్ చేయబడింది. ఇప్పుడు అందుకనే ఎవరైనా స్త్రీ చేతిలో క్రీడామృగమై ఆమె ఎట్లా చెప్తే అట్లా, కొంతమంది ఆమె చెప్పేది కరెక్ట్ అని కాదని తెలిసినా అది చెయ్యకూడదని తెలిసినా కొంతమంది ఆ భార్య ఎలా చెప్తే అలా చేస్తారు. ఆమె భార్య అని ఎలా చెప్పిందని కొంతమంది ఫ్యామిలీస్ మధ్యలో మా బంధువులు మిత్రుల మధ్యలో కొన్ని గొడవలు వివాదాలు పెట్టుకోవడం, కొంతమంది తల్లిదండ్రులతోని గొడవలు వివాదాలకు పోవడం, ఇవన్నీ కూడా భార్య చేతిలో ఆమె ఏం చెప్తే అది వినేవాళ్ళు అలా చేస్తారనమాట. అలా స్త్రీ చేతిలో క్రీడాముఖం కావద్దు. ఎప్పుడైనా ఇంటి యొక్క అథారిటీ ఆ రూలింగ్ భర్తకే ఉండాలి. భార్య కేవలం సలహాలను మాత్రమే ఇవ్వాలి, కానీ భార్య ఎలా చెప్తే అలా నడవద్దు. భార్య ఏమన్నా చెప్పినా ఆమెకే ఎక్కువ తెలివితేటలున్నా భర్త కంటే, అప్పుడు భార్య ఏం చేయాలంటే భర్త అనుమతి తీసుకొని ఆయన్ని ఒప్పించి, లైక్ ఆయనకు తెలియకపోతే ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్పి చెయ్యాలన్నమాట. కానీ భర్తని ఎదిరించి ఆ చెయ్యకూడదు. ఎప్పుడైతే ఒక ఇంట్లో భార్య మీదే ఆ ఫైనల్ అథారిటీ ఆమెదే అవుతుందో, వాళ్ళ ఇంట్లో అన్ని కరెక్ట్ గా సవ్యంగా జరుగుతున్నాయని చెప్పడానికి లేదనమాట. అది మన శాస్త్రంలో చెప్తున్నారు, భర్తని భార్య అనుసరించాలి, అంతేగాని భార్య చేతిలో భర్త క్రీడాముఖం కాకూడదు. అయితే ఆ ఇంట్లో అన్ని సరిగ్గా ఉండవు అనమాట. ఎందుకంటే ఏమైందండి, స్త్రీలకి ఏం తక్కువ, అన్ని చదువుకుంటున్నారు, వాళ్ళు కూడా జాబ్ చేస్తున్నారు. మరి ఎందుకు స్త్రీలకు అలాంటి స్థితిని అలా ఇక్కడ ఎందుకు వివరిస్తున్నారంటే, మామూలుగా స్త్రీ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఎమోషనల్ గా ఉంటుంది అనమాట. ఏదైనా కానీ భావంతో ఆలోచిస్తుంది. పురుషుడేమో ఎలా ఆలోచిస్తాడంటే లాజిక్ గా ఆలోచిస్తాడు. వాళ్ళు బుర్రతోని ఆలోచిస్తే పురుషులు, మనం మనసుతో చేస్తాం అనమాట, మనసుతోనే ఆలోచిస్తాం ఏదైనా. ఇప్పుడు మన ఇంటికి వచ్చి ఒక పనివాడు వచ్చాడు అనుకోండి, వాడు ఏదైనా పని చేస్తాడు అనుకోండి, వాడికి ఎంత ఇయ్యాలో అంత ఇస్తారు మగవాళ్ళు అయితే. ఒకవేళ వారు సరిగ్గా చేయకపోతే అంత కట్ చేస్తారు. మామూలుగా స్త్రీ స్వభావం ఎలా ఉంటుందంటే, వచ్చాడు పాపం పని చేశాడు కదా, కొంచెం ఎక్కువే ఇద్దాం వాడికి అనేది అనిపిస్తుంది. ఇన్ కేసు వాళ్ళు ఏమైనా తప్పు చేసినా శిక్షించాలంటే తొందరగా స్త్రీ మనస్తత్వం ఒప్పుకోదనమాట. కానీ బయట సమాజంలో అలా స్త్రీ మనస్తత్వం ఎమోషనల్ గా మనం ఏమైనా బయటకు పోయి చెయ్యాలనుకుంటే ఆమె మనస్తత్వాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఆమె మోసపోయే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని స్త్రీ భావం ఎక్కువగా ఎమోషనల్ గా ఉంటుంది, అందుకని ఆమెకి ఎక్కువగా తెలివితేటలు లేవు అని అంటారు. ఆ ఎమోషనల్ గా లేకుండా ఎప్పుడు మనం లాజిక్ గా ఉంటే ఆ మనకి కూడా నాలెడ్జ్ ఉంది అని చెప్తారు. కానీ అది ఎక్కువగా ఆ విధంగా మళ్ళీ ఎమోషనల్ గా ఉంటుంది. స్త్రీ ఎక్కువగా అనుసరించే స్వభావాన్ని ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పుడు తండ్రిని, యుక్త వయసులో భర్తని, కొంచెం వయసు వచ్చాక పుత్రులని ఆమె అనుసరిస్తుంది. ఆ విధంగా ఆమె అనుసరించే స్వభావమే ఆ ఫ్యామిలీ నిలబడడానికి కూడా ఒక కారణం అవుతుంది. ఆమెకు ఆ స్వభావం లేకుండా ఇద్దరు నేను చెప్పిందే జరగాలి అంటే ఆ కుటుంబం అనేది నిలబడదు అనమాట. అందుకనే ఆ స్త్రీకి ఆ స్వభావం ఉంటుంది, అది మంచిదే. కానీ కొన్ని విషయాల్లో అదే నెగిటివ్ అవుతుంది అనమాట. కుటుంబ పరంగా అది మంచిదైనా బయటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి మన ఎమోషన్స్ ని ఎవరైనా మనల్ని మోసం చేసి క్యాష్ చేసుకొని వాళ్ళ చెప్పినట్టుగా వినేటట్టుగా చేసుకోగలరు. అందుకని స్త్రీ ఎప్పుడుగా ఒంటరిగా వెళ్ళకూడదు, మళ్ళీ ఆమెకు రక్షణ అవసరమని. మనం ఎక్కువగా ఇక ఇంట్లో భర్తనే మాత్రమే యజమాని అయి ఉండాలి, భర్తని భార్య అనుసరించాలి అని చెప్తారు మాతాజీ. ఇంకా మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే దీని గురించి లాస్ట్ లో చూసుకుందాం. మాతాజీ, ఈ క్యారెక్టరు భగవానుడు ఆడవాళ్లకు అంటే ఎక్స్ట్రా ఇచ్చినట్ల మాతాజీ, ఇలా భావనతోటి అనుసరించే విధానము అట్లా ఇద్దరిని సృష్టించారు కదా మాతాజీ,
మరి వీళ్లకు అంత డిపెండెన్సీ అంటే మీరు చెప్పారు ఇప్పుడు దేవహూతిది అదంతా భర్త అదే భర్త చేస్తుంటే ఈమె ఈమెకు ఈమె సపరేట్ చేయడం అట్లా. కానీ ఈ అనుసరించే స్వభావము ప్లీజింగ్ మెంటాలిటీ అంటే ఎక్స్ట్రాగా ఇచ్చినట్టు అంటారా మాతాజీ? మాతాజీ స్త్రీ యొక్క గుణంలో కొన్ని పాజిటివ్లు ఉన్నాయి, కొన్ని నెగిటివ్లు ఉన్నాయి మాతాజీ. ఓకే, మామూలుగా పాజిటివ్లు గా చూసుకుంటే స్త్రీ ఏ విధంగా ఉంటుందంటే ఆమె ఎమోషనల్ గా ఆలోచించబట్టే ఒకటే సమయంలో ఆ ఎక్కువ పనులను గురించి ఆలోచించి ఎక్కువ పనులు చేయగలదు స్త్రీ. కానీ పురుషుడు ఒక సమయంలో ఒక పని గురించి ఆలోచించగలడు, అదే చేయగలడు. మనం ఇక్కడ కూర్చొని క్లాస్ వింటున్నా, క్లాస్ చెప్తున్నా, మనం ఒక్కొక్కసారి కను సైగులతోనే ఇంట్లో వాళ్ళకి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. కానీ ఇక్కడ కూర్చొని క్లాస్ చెప్తున్నా విన్నా వాళ్ళకి ఇంకా అదే ఆలోచన తప్ప రెండో ఆలోచన ఉండదు. మనం బయటికి వెళ్తే ఇంట్లో ఎవరెవరికి ఏం అవసరం, ఏమేం తీసుకురావాలి అనేది మనమే ఆలోచించుకొని అన్ని చేస్తాం. కానీ పురుషుడికి మనం ఏం చెప్తే అదే తీసుకొస్తారు. మళ్ళీ ఏమన్నా గుర్తొస్తే మళ్ళీ ఫోన్ చేయాలి. అంటే ఇప్పుడు ఫోన్ ఉంది అనుకోండి, అప్పుడు వెనకటైతే ఫోన్ కూడా రావాల్సింది. అంటే ఇదేమి పాజిటివ్ గా చూస్తే ఇది ఎంత మంచి క్వాలిటీస్ మాతాజీ, ఎమోషనల్ గా చూస్తే ఈ అందరి మీద ఆమెకుండే కన్సర్న్, ఆమె ప్రేమ వల్ల ఇదే ఒక్కొక్కసారి బయట వాళ్ళు నెగిటివ్ గా తీసుకుంటారనమాట. అందుకని ఆ బయట ఉద్యోగం గాని బిజినెస్ చేస్తుంటే ఆ కొంతమంది ఆమెని మోసం చేస్తారేమో అని చెప్పి ఆమెకు ఖచ్చితంగా రక్షణ అవసరం అంటారు. ఎందుకంటే బయట మనము ఎందుకండి స్త్రీలకు రక్షణ అవసరము, బయటికి వెళ్తే ఏమవుతుంది ఒంటరిగా, ఆ కొంచెం సమయంలోనే ఏం జరుగుతుంది అనుకోవచ్చు. ఇప్పుడు స్త్రీ యొక్క స్వభావాన్ని చూసి, ఆమె మెతకదనాన్ని చూసి, ఆమె ఏం చెబితే ఆమె ఎమోషనల్ గా ఫీల్ అవుతుందో చూసి కొంతమంది మగవాళ్ళు ఆమెతోని మాటలు కలిపి ఆ మాటల్లో మాటగా ఆమెకి ఏమైనా హాని చేసే అవకాశం ఉంటుంది. అది ఇప్పుడు ఒక రోజులో కాకపోతే కొంతకాలం తర్వాత అయినా అలా చేసే అవకాశం ఉంటుంది. అందుకనే జాగరూకతతో ఉండాలని ఆ విధంగా చెప్పారు. ఇంకొకటి, మనము ఈ జన్మలో ఆ మన విద్యుక్త ధర్మాన్ని కరెక్ట్ గా పాటిస్తే మనము ఆ భర్త గురించి ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, ఆ చివరి సమయం వరకు భర్త గురించి క్షేమం గురించి ఆలోచిస్తూ ఆయన ధ్యాసలో ఉంటే వచ్చే జన్మ ఈ స్త్రీకి పురుష జన్మ వస్తుంది. ఆ పురుషుడు ఎక్కువగా ఆ స్త్రీ గురించి భార్య గురించి ఆలోచిస్తే ఆ పురుషుడు వచ్చే జన్మలో మళ్ళీ స్త్రీగా ఉంటారు. అంటే స్త్రీ ఉన్నత లక్షణాలతోని ఆమె పురోగమిస్తుంది వచ్చే జన్మలో. కానీ పురుషుడు స్త్రీ మీద డిపెండ్ అయ్యి ఆయన మళ్ళీ కొంచెం తగ్గుతాడు అనమాట. పురుష జన్మ అనేది స్త్రీ జన్మ కంటే మనం ఆధ్యాత్మికంగా చూస్తే ఉన్నతమైంది. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు ఎలా కావాలి అంటే అలా ఉండొచ్చు. కానీ స్త్రీ ఖచ్చితంగా భర్తని అనుసరించాల్సిందే. అందుకని మనము ఆడ మొగలలో మనం ఆధ్యాత్మికంగా చూసుకుంటే ఆ పురుషులు ఎక్కువగా తొందరగా ఆధ్యాత్మికంగా పురోగమించే అవకాశం ఉంటుంది వాళ్ళు అనుకుంటే. లేకపోతే స్త్రీలు కూడా ఆధ్యాత్మికంగా మన మీరు అనొచ్చు అదేంటి మాతాజీ ఎక్కడికి ఏ పూజలకి వాటికి వెళ్ళినా కానీ ఎక్కువ స్త్రీలే ఉంటారు పురుషులు ఉండేది తప్ప అనుకోవచ్చు. ఎక్కువగా స్త్రీలే ఉంటారు ఏ ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్ళినా. కాకపోతే ఆ దీనికి ఎక్కువ సమయం పోతుంది మాతాజీ. సరే ఇంకొకసారి ఆ ఇప్పుడు మనము ఈ రోజు భగవద్గీత క్లాస్ అన్నామండి. అయితే స్త్రీలు ఏం చేస్తారంటే ఈ భగవద్గీత క్లాస్ వింటారు, మళ్ళీ తర్వాత ఇంకెవరో ఇంకేదో క్లాస్ చెప్తారు, ఇంక తర్వాత ఇంకెవరో ఇంకేదో క్లాస్ చెప్తారు. అంటే ఇది వింటారు, మళ్ళీ అది ఎవరో ఇంకేదో చెప్తే మళ్ళీ అక్కడికి వెళ్తారు అనమాట. అక్కడ వింటారు, ఇంకెక్కడ ఏదో చెప్తే అక్కడికి వెళ్తారు. అంటే ఆ స్ట్రాంగ్ మైండ్ ఒపీనియన్ అనేది పెట్టుకోరు అనమాట కొంతమంది స్త్రీలు. అదే పురుషులు మాత్రము ఏదైనా ఒక విషయం చెప్తే ఆ గుడ్డిగా దాన్ని ఫాలో చేయకుండా లాజిక్ గా ఆలోచించి దాన్ని ఆచరిస్తారు. వాళ్ళు ఒకసారి ఓకే అంటే వాళ్ళు దానికి కట్టుబడి ఉంటారు. కానీ స్త్రీ మనస్తత్వం ఎక్కువగా, ఇది 100% చెప్పట్లేదని 90% ఎవరే చెప్పి అది వింటారనమాట. మనం ఏం చేస్తున్నాము, ఏది కరెక్ట్ అని ఆలోచించే స్వభావం తక్కువ ఉంటుంది. అందరూ అలా కాదు, ఎక్కువ శాతంగా ఇక్కడ చెప్తున్నారనమాట. ఓకేనా మాతాజీ? అర్థమైంది మాతాజీ. ఇరవై ఇప్పుడు 12వ శ్లోకమే మాతాజీ, చదవమంటారా మాతాజీ? చదవండి మాతాజీ.
పశ్య ప్రయాంతీర భవాన్యయోషితో అప్యాలంకృతః కాంత సఖావరుధసః యాశాం వ్రజద్భిః శితికంఠమండితం నభో విమానైః కలహంస పాండుభిః. ఓ అభవ నీలకంఠ, నా బంధువులేగాక ఇతర స్త్రీలు కూడా చక్కని వస్త్రధారణ కావించి ఆభరణ భూషితులై తమ భర్తలను స్నేహితులను గూడి చలుచున్నారు. వారి శ్వేత విమాన గుంపుతో ఆకాశమంతయు ఎంతగా శోభించుచున్నదో ఒక్కమారుగాంచుము. చదవండి మాతృజీ. శివుడు సాధారణముగా భవుడు అంటే జన్మించినవాడు అని తెలియబడినను ఇచ్చడ మాత్రం ఆభవ అంటే జన్మరహితుడు అని సంబోధించబడినాడు. రుద్రుడు అంటే శివుడు నిజమునకు బ్రహ్మదేవుని భ్రుకుటి నుండి జన్మించెను. బ్రహ్మదేవుడు ఏ మానవుని నుండి గాని జీవి నుండి గాని జన్మింపగా నేరుగా విష్ణు నాభికమలము నుండి జన్మించినందున స్వయంభువు అని పిలువబడినాడు. శివుని అభవునిగా సంబోధించినప్పుడు దాని భావము అతడి ఏనాడును భౌతిక క్లేశములను అనుభవింపలేదని గ్రహింపవచ్చును. తన తండ్రితో ప్రత్యక్ష సంబంధం లేనట్టి వారు సైతము అచ్చడికేవుచున్నారని, అయినచో అతనితో సన్నిహితముగా సంబంధము కలిగిన తనను గూర్చి వేరుగా తెలుపునదేమున్నదని సతీదేవి భర్తకు తెలియ చెప్పుకోరెను. శివుడు ఇచ్చట నీలకంఠునిగా సంబోధింపబడెను. శివుడు విషపానము చేసి అది క్రిందకు జారకుండగా కంఠమునందే పట్టించెను. ఆ కారణమున అతని కంఠము నీలమయ్యెను. అప్పటి నుండి అతడు నీలకంఠునిగా ప్రసిద్ధికెక్కెను. ఇతరుల లాభము కొరకే అతడు విషపానము చేసెను. దేవదానవులు సముద్రమంథనము చేసినప్పుడు తొలుత విషము ఉత్పన్నమయ్యెను. విషమయమైన సముద్రము అన్యులకు ప్రమాదము కలుగచేయును కనుక శివుడు దానినంతటిని త్రాగివేశెను. అనగా ఇతరుల లాభము కొరకు అతడు విషపానమునే కావించెను. అయినచో ఇక ఇప్పుడు అతని భార్య పుట్టింటికేగుటకు స్వయముగా అర్థించుచున్నది కనుక అనుమతించిన తనకు ఇష్టం లేకపోయినను కరుణతో అతడు ఆ రీతి కాయింపవలసి ఉన్నది. హరే కృష్ణ. ఇక్కడ శివుడి యొక్క గొప్పతనం చెప్తున్నారండి. శివుడు చాలా భవుడు అంటారు, అంటే జన్మించని వాడు, అంటే ఎవరి దగ్గర నుంచి ఆయన జన్మించలేదు. ఆయన ఆ బ్రహ్మదేవుని భ్రుకుటి నుంచి ఉద్భవించారు ఆయన. అందుకనే శివుడు ఎంత గొప్పవాడంటే, మామూలుగా ఆ విష్ణు భగవానుడు భగవానుడు, ఆయన మాత్రమే ఒక్కరే భగవానుడు, విష్ణు భగవానుడు. ఆయన కృష్ణ భగవానుడి నుంచి వచ్చారు, వాళ్ళు మాత్రమే భగవంతుడు. అయితే ఈ బ్రహ్మదేవుడు భగవంతుడి నాభి కమలం నుంచి వచ్చిన ఆయన ఒక జీవాత్మ కిందకే వస్తారు. ఆయన ఉన్నతమైన జీవి, మొదటి జీవి బ్రహ్మదేవుడు. కానీ శివుడు మాత్రము ఆ విధంగా భగవానుడికి జీవికి మధ్య స్థాయిలో ఉన్నవాడు శివుడు. ఈ బ్రహ్మదేవుడు ఆయన భౌతిక లోకంలోనే ఉంటారు. బ్రహ్మదేవుడు ఆయన పదవి అనేది మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ ఒక బ్రహ్మదేవుడు ఉంటే మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత ఇంకొక బ్రహ్మదేవుడు వస్తారు. ఆయన ఈ జీవులలోనే ఒక 100 జన్మలు ఉన్నతంగా ఆ భక్తి భావంలో, కృష్ణ భక్తి భావంలో 100 జన్మలు ఉన్నతంగా ఏ తప్పు చెయ్యకుండా ఆ ఉన్న వాళ్ళని ఆ నెక్స్ట్ జన్మలో ఆ బ్రహ్మదేవుడి పదవి వాళ్ళని వరిస్తుందన్నమాట. కానీ శివుడు అలా కాదు, ఆయన జీవాత్మ కాదు. ఎవరు కూడా శివుడి స్థాయికి చేరుకోలేరు. శివుడు మాత్రము ఆయన శివుడు, శివుడే ఆయన. ఇంకెప్పుడు ఆయన పదవికి ఎవరు రారు, ఆయన పదవి కూడా మారదు. ఆ భగవంతుడికి జీవుడికి మధ్య స్థాయిలో శివుడు ఉన్నారన్నమాట. ఆయన చాలా గొప్పవాడు. ఆయనకి ఏ విధమైన భౌతికమైన కల్మషాలు అంటుకోలేదు. అందుకని ఆయన్ని ఇక్కడ ఏమన్నారండి, అభవ అన్నారన్నమాట. భవ అంటే భవసాగరము, భవము అంటే ఈ భౌతికమైన క్లేశాలనే భవము అంటాం. అభవ అంటే భౌతిక క్లేశాలు అంటబడని వాడే శివుడు అన్నమాట. ఇక్కడ ఆయన అందుకే ఆ విధంగా వర్ణిస్తున్నారన్నమాట. ఇక్కడ ఇంకా ఏం చెప్పారండి,
తన తండ్రితో ప్రత్యక్ష సంబంధం, ఆమె అంటుంది సతీదేవి, నా తండ్రితో ప్రత్యక్ష సంబంధం లేని వాళ్లే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ పోతున్నారు యజ్ఞానికి, మరి నేను వెళ్ళొద్దా అని ఆమె అడుగుతుంది. అడుగుతుంటే ఆ శివుడికి ఏమి ఇష్టం లేదు, అయినా సరే భార్య కోసము ఆమె మాట కాదనడం ఇష్టం లేక ఆయన ఒప్పుకుంటున్నారు అన్నమాట. అంటే మనము మాట్లాడే విధానము, మనం ఒప్పించే విధానాన్ని భర్తని కన్విన్సింగ్ గా ఉంటే కొన్నిసార్లు భర్త ఇష్టం లేకపోయినా మన కోసం ఒప్పుకుంటారు అన్నమాట. అందుకని భార్యకి ఎప్పుడైనా కన్విన్సింగ్ నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే మన ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉండడానికి, భర్త నుంచి అన్ని పొందడానికి భార్యకి మంచిది అన్నమాట. భార్య అందుకనే పిల్లలకు కూడా ఏమన్నా కావాలన్నా తల్లి దగ్గరికి వచ్చి అడుగుతారనమాట. భార్య ఏం చేస్తుంది, కన్విన్సింగ్ నేచర్తోని పిల్లలకి ఆయనకు అది కొనివ్వడం ఇష్టం ఉన్నా లేకపోయినా భార్య చెప్తే కొనిస్తాడు. ఎందుకంటే ఆమె ఆలోచిస్తుంది, ఆమె చెప్తే కరెక్టే అయి ఉంటుంది, ఆమె ఏదైనా కరెక్ట్గా చేస్తుంది అనే నమ్మకాన్ని భర్తకి భార్య కలిగించగలగాలి. అప్పుడు భార్య ఏది చెప్తే భర్త చేయడానికి సంకోచించరు అన్నమాట. ఇక్కడ మనం ఆ విధంగా ఆమె కన్విన్స్ చేసిందండి. ఇక్కడ ఇంకేం చెప్పారండి, దేవదానవులు సముద్ర మంథనం చేసినప్పుడు అక్కడ విషం వచ్చింది. విషం వస్తే ఆ విషాన్ని ఎక్కడ ఉంచినా అది ఎవరికైనా హాని చేస్తుందేమో అని చెప్పి ఆ శివుడు ఏం చేస్తాడండి, ఆ మొత్తం విషాన్ని తాగి ఇక్కడే ఉంచుకుంటాడు కంఠంలో. అది బయటికి తీసేయడు, మళ్ళీ కిందికి తీసుకోడు అన్నమాట. కిందికి తీసుకుంటే ఆయనకు హాని జరుగుతుంది. అందుకని ఇక్కడ గొంతులోనే ఆయన ఇక్కడే స్థిరంగా ఉంచగలుగుతాడు. అందుకనే ఆయన్ని నీలకంఠుడు అంటారు. ఎవరికండి, మరి ఎవరో ఆ బయట వాళ్ళ కోసము ఆ విషపానం చేసి దాన్ని భరించాల్సినంత అవసరం ఏంటి ఆయనకి, ఎందుకు అలా చేశాడంటే కేవలం గొప్ప భక్తులు మాత్రమే మన తోటి వాళ్ళ గురించి, తోటి భక్తుల గురించి ఆలోచిస్తారు. అభక్తులైనా భక్తులైనా తోటి వాళ్ళ గురించి ఆలోచించే మనస్తత్వము ఎక్కువగా భక్తులకే ఉంటుంది. ఆ మనస్తత్వం ఉన్న వాళ్లే ఆ గొప్ప శుద్ధ భక్తులు కాగలరు. మనం ఒక మంచి మనిషి అయితేనే ఒక గొప్ప భక్తుడివి కాగలవు అనేది మనం ముందు, అది ఫండమెంటల్ రూల్ అనమాట. ఇన్ కేసు నువ్వు మంచి మనిషి కాకపోయినా భక్తుడివి అయితే నీలో ఆటోమేటిక్ గా లక్షణాలు వస్తాయి. అక్కడ శివుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళందరి కోసం ఆలోచించి, ఆయన గొప్ప వైష్ణవుడు, ఆ గొప్ప వైష్ణవులకి ఆ క్వాలిటీస్ వస్తాయి అనమాట. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించరు, వాళ్ళు ఎప్పుడు కూడా తోటి వారి గురించి ఆలోచిస్తారు అనమాట. ఆ క్వాలిటీతోనే ఆయన విషాన్ని పానం చేసి ఇక్కడే స్థిరం చేశారు. అంత గొప్పవాడండి శివుడు. ఆయనని ఇప్పుడు సతీమాత మంచిగా ప్లీజ్ చేసి రిక్వెస్ట్ చేసి అడుగుతుంది. ఇంకా ఆయన నెక్స్ట్ శ్లోకంలో ఆయన ఒప్పుకుంటారనమాట. ఒప్పుకొని భార్యను అక్కడికి తీసుకుని వెళ్తారు. మనము ఆ నెక్స్ట్ శ్లోకము రేపు చదువుదాం మాతాజీ. ఆ 9 అయింది కాబట్టి ఈ రోజు ముగిద్దాము. ఓకే మాతాజీ, లేకపోతే ఒక శ్లోకం చదువుతారా మాతాజీ? మీ ఇష్టం మాతాజీ, చదవండి మాతాజీ. కథం సుతాయాః పృథుగేహ కౌతుకం నిశమ్య దేహః సురవర్యనేంగతే అనాహుత అప్యభియంతి సౌహృదం భర్తృగురోర్దేహ కృతశ్చ కేతనం. ఓ సురవర్య, పితృగృహమున ఉత్సవ వార్త విన్నంతట ఏ పుత్రిక దేహము కలవరం చెందకుండును, నేను ఆహ్వానింపబడలేదని మీరు తలచినను మిత్రుడు భర్త గురువు తండ్రి యొక్క గృహమునకు ఆహ్వానము లేకనే వెడలుటలో ఎట్టి హాని లేదు. హరే కృష్ణ. ఆమె చెప్తుందండి, ఎవరైనా ఆహ్వానించాలి అంటే బయట వాళ్ళ ఇంటికి అయితే ఆహ్వానిస్తే వెళ్ళాలి, కానీ ఎవరెవరికి ఇంటికి ఆహ్వానించకుండా వెళ్ళొచ్చంట, ఒకటేమో మిత్రుడు భర్త గురువు తండ్రి, వీళ్ళ ఇంటికి ఆహ్వానం లేకుండానే వెళ్ళొచ్చు, ఆహ్వానం ఏమి ఉండాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. కానీ మనకి వెనకటి సామెత ఉంది కదండి, ఎక్కడైనా ఆ పిలవని పేరంటానికి వెళ్ళొద్దని మనకు పాత సామెత. ఇంటికి పిలవకుండా వెళ్ళకూడదండి, వెళ్ళకూడదు. కానీ భర్త మీద, తండ్రి మీద ఉన్న ప్రేమ, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద మమకారంతో మామూలుగా అయితే ఇన్ కేసు మనకి ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా అవసరం వచ్చినా భర్త తండ్రికి తెలియకపోతే ఒక్కొక్కసారి పిలవరు కదండి, అలాంటప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ వేరనమాట, ఆ సిచ్యువేషన్ మనం మార్చుకోవాలి. ఓకే మాతాజీ, ఒక 4th శ్లోకం అక్కడ చదవండి మాతాజీ. ఓకే మాతాజీ.
తన్మే ప్రసీదమర్త్యవాంఛితం కర్తుం భవాన్ కారుణికో కారుణికో బతార్హతి త్వయాత్మనో అర్ధే అహమభక్ అహమదభ్రచక్షుషా నిరూపిత మానుగృహాణ యాచితః. ఓ మృత్యురహితుడా, నా ఎడ ప్రసన్నులై ఈ కోరికను తీర్చుడు. నన్ను అర్ధాంగిగా స్వీకరించితిరి కనుక నా ఎడ అనుగ్రహమును చూపి నా అభ్యర్థనను అంగీకరింపుడు. హరి కృష్ణ. ఓకే మాతాజీ, ఇక్కడ ఓ మృత్యురహితుడా, నా ఎడ ప్రసన్నులై ఈ కోరికను తీర్చుడు. నన్ను అర్ధాంగిగా స్వీకరించి కనుక నా ఎడ అనుగ్రహమును చూపి నా అభ్యర్థనను అంగీకరింపుము. ఓ మృత్యురహితుడా అంటే ఎవరికండి మృత్యువు లేదు? మృత్యువు లేని ఎవరికి? శివుడికి మృత్యువు అనేది లేదన్నమాట అని అంగా సంబోధిస్తుంది. నా ఎడ నువ్వు ప్రసన్నుడివై అంటే ఈ కోరికని తీర్చు. నువ్వు నా ప్రసన్నం అంటే ఆ నా ఎడ నువ్వు దయతలిచి ఆ ఒక ప్రసన్నత అంతేనా అంతేనా మాతాజీ? దయతలిచి నన్ను అర్ధాంగిగా స్వీకరించావు, ఇప్పుడు నా ఎడ అనుగ్రహాన్ని చూపి నా అభ్యర్థనని స్వీకరించు, నా మీద అనుగ్రహం చూపు, అందుకని నా కోరికని నెరవేర్చు అని ఇక్కడ సతీమాత అడుగుతుందన్నమాట. నెక్స్ట్ ఋషిర్ ఉవాచ, ఋషులు ఏం చెప్తున్నారు అనేది మనము రేపటి అధ్యాయంలో తెలుసుకుందాం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. కొత్త వాళ్ళు ఎవరు జాయిన్ అయ్యారు మాతాజీ? భార్య గొప్పతనం చాలా బాగా చెప్పారు మాతాజీ. భర్తను ఏ విధంగా కన్విన్స్ చేయాలనేది అసలు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది మాతాజీ. పార్వతీదేవి మనకు చెప్పినట్లుగానే ఉంది మాతాజీ, చాలా బాగా చెప్పారు. అసలు అవును మాతాజీ, సతీదేవి చాలా చక్కగా చెప్పారు. అసలు ఎంత ప్లీజింగ్, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ఒప్పించాలి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఆ ఇప్పుడు సతీదేవి అని అంటున్నారు, పార్వతీదేవినేనా మాతాజీ? సతీదేవి అంటే పార్వతీదేవి కంటే ముందు కృష్ణ ఆయన పరమశివుడు వివాహం చేసుకున్నారు మాతాజీ. ఆమె శరీరాన్ని దేహత్యాగం చేశాక మళ్ళీ ఆమెనే పార్వతీదేవిగా జన్మిస్తుంది, ఆమెనే మళ్ళీ శివుడు వివాహం చేసుకుంటారు. ఆమెనేమో ఆ హిమవంతుడి కుమార్తె పార్వతీదేవి. ఈ సతీదేమో దేవేమో ఆయన దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె మాతాజీ. మళ్ళీ జన్మ తీసుకున్నాక హిమవంతుడికి పుడుతుంది, ఆ హిమవంతుడికి పార్వతీదేవి లాగా పుడుతుంది, మళ్ళీ ఆమె మళ్ళీ శివుడు ఆమెనే వివాహం చేసుకుంటారు. హరే కృష్ణ. మాతాజీ ఏంటంటే ఇక్కడ సతీదేవిలో ఉన్నప్పుడు ఆమెకు ఆత్మజ్ఞానం లేనట్టుగా చూపిస్తున్నారు, కానీ పార్వతీదేవిగా ఉన్నప్పుడు ఆమె పూర్తి ఆత్మజ్ఞానం పొందిన తర్వాతనే ఆమెను స్వీకరిస్తాడు శివుడు. ఆ పార్వతీదేవి స్థానము చాలా ఉన్నతమైనది మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ ఇందాక మీరు ఆ అదే స్త్రీ పురుషులు ఇద్దరి గురించి చెప్పారు, చెప్పినప్పుడు సోల్స్ ఒకటేనా మాతాజీ? జన్మలే విడివిడిగా వస్తాయి, సోల్ మాత్రం ఆడసు అంటే లేడీ జెంట్ రెండు విడివిడిగా ఉంటాయా? సోల్స్ అన్ని మనం అందరం ఒకటేనా, జన్మలు మార్చుకుంటామా మాతాజీ? సోల్ కి అంతేనా మాతాజీ మీ ప్రశ్న? ఎస్ మాతాజీ. ఆ ఆత్మకి లింగ భేదం లేదు మాతాజీ. ఈ జన్మలో మనం ఆడవాళ్ళుగా ఉంటే వచ్చే జన్మలో మగవాళ్ళుగా పుట్టొచ్చు, లేకపోతే ఏదైనా ఒక జంతువులాగా పుట్టొచ్చు, ఒక సరీసృపం అంటే పాములాగా పుట్టొచ్చు, లేకపోతే ఒక పక్షిలాగా పుట్టొచ్చు, ఎలా అయినా పుట్టొచ్చు. కానీ అందరిలో ఉండేది ఒక్కటే ఆత్మ. మన యొక్క భావాలని మన కర్మలను బట్టి మనకు వచ్చే జన్మ అనేది నిర్ణయింపబడి ఉంటుంది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇంకా ఎవరికైనా ఉన్న ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. అన్నారు కదా మృత్యురహితుడా, నా ఏడ ప్రసన్నులై అంటే సంతోషమా, అది దయ ఉంచా ప్రసన్నులా అనేది? ప్రసన్నులై అనేది ప్రసన్నత అంటే అక్కడ సంతోషం అని కూడా రావచ్చు మాతాజీ. ఏదైనా నువ్వు ఇష్టపూర్తిగా ఒప్పుకో అని ఆమె అడుగుతుంది అన్నమాట. దయ ఉంచి అంటే అంటే వరం ఇవ్వమన్నా మాతాజీ. ప్రసన్నులై అంటే
మీరు మాకు ఒక పర్మిషన్ ఇస్తే ఇంకా వెళ్తాము. అవును మాట, పర్మిషన్ అది కూడా సంతోషంగా ఇవ్వమని అడుగుతుంది అన్నమాట. నా ఎందు ప్రసన్నత కాండి అంటే నేను అడిగిన దానికి మీరు ఒప్పుకోండి అది కూడా ప్రసన్నంగా అని. ఓకే మాతాజీ, ఇంకా ఎవరికేమైనా ప్రశ్న? లోపల లేకుండా అర్థం చేసుకుని నన్ను పంపించండి. ఇన్ని రీజన్స్ చెప్పాను కదా, మిత్రుడి ఇంటికి తండ్రి ఇంటికి వెళ్ళొచ్చు పిల్లని పేరెంట్ అనికైనా కానీ, ఇవన్నీ ఆవిడ చెప్పి ఇవన్నీ అర్థం చేసుకుని ఆలోచించి నాకు పర్మిషన్ ఇవ్వండి కోపం లేకుండా. హరే కృష్ణ, అంతేనా మాతాజీ? అలా అనుకోవాలా ఈ సందర్భంలో? క్లాస్ కి నేను సెకండ్ గ్రూప్ లో జాయిన్ అయ్యాను మాతాజీ, సో క్వశ్చన్స్ ఇందులో ఫిల్ చేయలేదు. సో నాకు క్వశ్చన్ పెడతారా మాతాజీ? భగవద్గీత నిన్నటి చూసారా మాతాజీ మీరు? నిన్నటి చూసాను, నేను పంపించేసాను, సబ్మిట్ చేసేసాను. ఇవాళైతే 7:30 వరకు, అదే ఇందాక 8 వరకు అయితే రాలేదు, క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు వరకు అయితే రాలేదు. మరి మాతాజీ, సంధ్య మాతాజీ, ఈ రోజు మళ్ళీ నిన్నటివి గ్రూప్ లో మళ్ళీ షేర్ చేస్తాం మాతాజీ, అప్పుడు మీకు కనిపిస్తాయి మాతాజీ నిన్నటి కూడా. ఓకే, అయితే రాలేదు మాతాజీ. మరి నిన్నటి ఇవాళ వస్తుంది కదా, ఇవాళ రేపు వస్తాయి. ఏం కాదు, నిన్నటి నిన్ననే వచ్చేసి మార్నింగ్ కల్లా పంపించేస్తాం. సెకండ్ గ్రూప్ లోనేమో వెంటనే వచ్చేస్తున్నాయి మాతాజీ పీడిఎఫ్ కానీ స్క్రీన్ షాట్స్ కానీ ఏవైతే మాతాజీ చెప్పారో అవన్నీ కూడా వెంటనే పంపించేస్తున్నారు. ఇప్పుడు వచ్చాయి మాతాజీ, ఇప్పుడు వచ్చాయి చూడండి మాతాజీ. ఓకే మాతాజీ, అదే క్వశ్చన్స్ నిన్న కూడా నేను నింపలేదు మన దాంట్లో, అంటే అందులో నింపాను కానీ, బట్ మాతాజీ ఇందాక వాట్సాప్ చేశారు మీరు ఎందులో ఉన్నా ఒక గ్రూప్ లోనే ఉండండి, లేకపోతే లెఫ్ట్ అయిపోండి అన్నారు. అవును, కరెక్ట్. ఒక నిమిషం మాతాజీ.